ఒక భక్తుడు ఏడుస్తూ, భగవాన్, నేను మహాపాపిని, తమ వద్దకు చాలా కాలం నుంచి వస్తున్నాను, కానీ నాలో ఏ మార్పు రాలేదు. నేను బాగుపడేది ఎలా? ఎన్నటికీ ఇక్కడున్నంతకాలం యోగ్యుణ్ణే, కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన మరుక్షణం నేను మనిషిని కాదు, మహాపాపిని అని అన్నాడు. మహర్షి, నువ్వేమైతే నాకే, నా ముందు ఎందుకు ఏడుస్తున్నావు? నీకు నాకు ఏం సంబంధం? భక్తుడు ఇలా అంటున్నాడు, మీరే నా గురువు, మీరే నాకు గతి, మీరే అలా అంటే నేనేమైపోను, నాకు ఇంక దిక్కేమిటి? మహర్షి అంటున్నారు, నేను నీ గురువునా? ఎవరు చెప్పారు నేను నీ గురువునని? నేనన్నానా? మీరు కాకపోతే నా గురువు ఇంకెవరు? ఈ లోకంలో నాకింక దిక్కెవరు? మీరు కరుణించి నన్ను పావ నుండి చేస్తావనే కదా నేను బతుకుతోంది అన్నాడు. నేను నీ గురువునైతే నాకు గురుదక్షిణ ఏమిచ్చావు? మీరు ఏమీ తీసుకోరు కదా. నీకెలా తెలుసు నేను తీసుకోనని? నేను చెప్పానా నాకు గురుదక్షిణ అక్కర్లేదని? సరే, ఇప్పుడు అడుగుతున్నాను, ఇవ్వు, ఇస్తావా? భక్తుడు అంటున్నాడు, ఏమి కావాలో తీసుకోండి. రమణులు, ముందు నీ పుణ్యం నాకు దారిపోయి. నాకేమన్నా పుణ్యం అనేది ఉంటేగా మీకు ఇవ్వటానికి అన్నాడా భక్తుడు. ఆ సంగతి నీకెందుకు? ఉన్న పుణ్యమేదో నాకు ఇచ్చేస్తావా అన్నాడు. ఎలా ఇవ్వను, ఇవ్వటం ఎలాగో మీరే చెప్పండి, ఇస్తాను అన్నాడు ఆ భక్తుడు. మహర్షి అంటున్నారు, నా పుణ్యంతో నాకేమీ నిమిత్తం లేదు, దానివల్ల వచ్చే ఫలితం నాకు అక్కర్లేదు, అంతా మీకే ఇచ్చేస్తున్నాను అని మనస్ఫూర్తిగా చెప్పు. భక్తుడు అంటున్నాడు, అలాగే భగవాన్, గురుదక్షిణ కింద నా పుణ్యమంతా సంతోషంగా అర్పిస్తాను. సరే, ఇప్పుడు గురుదక్షిణ కింద నీ పాపమంతా ఇవ్వు. భక్తుడు, అయ్యో మీకు తెలియదు భగవాన్, నేను ఎటువంటి పాపాలు చేశానో. తెలిస్తే ఆ మాట మీరు అనరు. నా పాపాలు తీసుకున్నారా, వాటి ఘోరంతో తమ శరీరం ఉడికిపోతుంది. వద్దు వద్దు, నా పాపాలు కొరకండి. మహర్షి అంటున్నారు, ఆ సంగతి నేను చూసుకుంటాను, ఇచ్చేయ్. భక్తుడు, నేను చేసిన పాపాలు నావి కావు, వాటి ఫలితం అంతా రమణులది. మహర్షి, సరే, ఇక నుంచి నీకు పాపపుణ్యాలు లేవు, పుణ్యపాపాలు లేని పరిశుద్ధ ఆత్మవి నీవు, నువ్వు నీ ఆత్మలాగే ఉండిపో అంతే. మహర్షి మాటలతో గొప్ప శాంతిని పొంది ఆనందంతో వెళ్ళిపోయాడు ఆ భక్తుడు. ఏమైనాడో తెలీదు, మళ్ళీ ఆశ్రమానికి తిరిగి రాలేదు.